ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. ఈయల్లటి కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి తెగిపోయిన పాట అనే కథ విందాం. కథారచన కెవి నరేందర్, చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. పెళ్లి ఊరేగింపు. పడవలాంటి కారులో వధూవరులు, కారు ముందర సెంట్ల వాసనలతో పట్టుచీరెలు నగలతో మెరిసిపోతున్న ఆడవాళ్లు, కారు వెనుక హుందాగా నడుస్తున్న మగవాళ్లు, చిత్రమైన డ్రెస్సులతో భారీ సౌండ్తో ముందు బాజాలుదుతున్న బ్యాండ్ వాళ్ల మధ్య తాగి ఊగుతున్న యువకులు, దాదాపు 10 మంది వరకు డాన్సులు చేస్తున్నారు. వాళ్లతో కలిసి ఒకరిద్దరు అమ్మాయిలు కూడా స్టెప్పులేస్తున్నారు. అప్పటికే 2.5 గంటలైనా, ఊరేగింపు 1 కిలోమీటర్ కూడా సాగలేదు. పిల్లలు భారీ ఎత్తున టపాకాయలు పేలుస్తుండడంతో చెవులు హోరెత్తుతున్నాయి. ఒక పెద్ద మనిషి బ్యాండ్ వాళ్ల దగ్గరకొచ్చి వాళ్లలోని బ్యాండ్ మాస్టర్ని, సలీం, ఇలాగైతే 6 నెలలైనా ఇంటికి చేరం, తొందరగా నడవండి అని చెప్పాడు. సలీం బాజా ఊదుతూనే మిగతా వాళ్లకి కదలమని సైగ చేశాడు. దాంతో డాన్స్ చేస్తున్న యువకులు బ్యాండ్ వాళ్ళని కదిలితే బావుండదని హెచ్చరిస్తున్నారు. వాళ్ల చేష్టలు చూసి చెప్పిన పెద్ద మనిషి జారుకున్నాడు. డాన్స్ చేస్తున్న 2 యువకులు బాజా ఊదుతున్న సలీంని, హిప్ హిప్ తారారా ర్యాప్ సాంగ్ పాడమన్నారు. సినిమా పాటలు తప్ప వేరే పాటలు రావు సార్, ఊదడం ఆపి వినయంగా చెప్పాడు సలీం. సలీంకి 50 ఏళ్లుంటాయి. పోనీ కహోనా ప్యార్హైలో పాట పాడు, దానిమీద డాన్సులు చేయాలి అన్నారు వాళ్ళు. అదింకా ప్రాక్టీస్ చేయలేదు సార్, ఆ క్యాసెట్ నిన్నగాక మొన్ననే రిలీజ్ అయింది కదా సార్. మరి నీకేం పాటలొచ్చురా? బాగా తాగినవాడొకడు అంతా గోలగోల చేశాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు బ్యాండ్ వాళ్ళని యువకుల్ని విడదీశారు, అందరినీ సముదాయించారు. దాంతో యువకులంతా కసితో బ్యాండ్ వాళ్ళని కదలనివ్వకుండా పెట్రేగిపోయి డాన్సులు చేయడం మొదలెట్టారు. వాళ్ళు చెప్పినా వినే స్థితిలో లేరని అందరికీ తెలుసు. ఊరేగింపు ముసలినత్తలా సాగింది. హోరెత్తిన వాయిద్యానికి 4,000 రూపాయల బ్యాండ్ చట్మని పగిలింది. రోజురోజుకు నీకు చెవులు వినబడేలా లేవు, ఎలాగో ఏమో, సలీం చెవుల్లో ఇయర్ డ్రాప్స్ వేస్తూ అంది కూతురు షబీనా. పెళ్లికెదిగిన ఆడబిడ్డ వైపు బాధగా చూశాడు సలీం. షబీనా నవ్వింది. మల్లెపువ్వులాంటి ఆ నవ్వు చూసి సలీం బాధనంతా మర్చిపోయాడు. పక్కనే ఉన్న పీకనందుకొని ఓ పాట ఊదాడు. పాట మంచిగుంది, ఇదే సినిమాలోనా అన్నా అంది. సినిమాలోది కాదు బిడ్డా, ఇన్ని పాటలు ఊది ఊది నేనే ఓ రాగం కట్టిన, ఇది నా షబీనా పెళ్లికి మాత్రమే నేను ఊదే పాట అన్నాడు. పెళ్లి మాట విని షబీనా సిగ్గుపడిపోయింది. ఇన్ని పెళ్లిళ్లకు బాజాలు ఊదుతున్నా నీకు మాత్రం పెళ్లి చేయలేకపోతున్నా బేటి. కీబోర్డులొచ్చి మన పొట్టగొట్టినాయి. చాలా పెళ్లిళ్లల్లా రిక్షాలో మైక్ సెట్లు, కీబోర్డు పెట్టుకొని వాయిస్తుండ్రు. ఒకప్పుడు సలీం బ్రాస్ బ్యాండ్ అంటే జిల్లాలో గొప్ప పేరుండేది. 40 మంది ఉండేవాళ్ళం, ఇప్పుడు 16 మందికి తగ్గింది. అందరూ ఏవేవో పనులు చూసుకొని వెళ్ళిపోయారు. ఈ వృత్తిని నమ్ముకుంటే పెళ్లికూడు తప్ప మిగతా రోజుల్లో అన్నం ముద్ద కరువైంది. ముసలితనం వచ్చేసరికి చెవుడుతో పాటు గొంతునరాలు, ఊపిరితిత్తులు పాడవడం తప్ప ఏం మిగిలింది బేటి. రోజురోజుకు కొత్త పాటలు పుట్టుకొస్తున్నాయి. ఒక పాట ప్రాక్టీస్ చేసేసరికి మరో పాట పుట్టుకొస్తున్నది. నిన్న ఊరేగింపులో పెద్ద గొడవ చేసిండ్రు. ఒకప్పుడు ఎంత శ్రావ్యమైన పాటలు పాడేటోళ్ళం. సీతమ్మ పెళ్లి కూతురాయనే పాట జిల్లాలో నాలెక్క ఎవ్వడూ వదలేకపోయేవాడు. మా బ్యాండు మేళం వినేటోళ్లే గాని మా ఆకలి వినేటోడే లేకపాయె. అందుకే ఇమాంగాని కొడుకు వీడియో తీసుకుంటగాని బ్యాండు మాత్రం వాయించనానా అన్నాడు. సలీం నోటిలోంచి ఆవేదనగా వస్తున్న మాటలు షబీనా మనసుని కూడా తొలిచేశాయి. సరేగాని కొంచెంసేపు పడుకోనాన్నా, ఈ మధ్య నీకు ఆయాసం బాగా వస్తున్నది అంది పక్కపరుస్తూ. అది కాదు బేటీ, నీ పెళ్లి చేస్తే నాకు బరువు దిగిపోతుంది. రేపు పొద్దుగాల చిల్వకోడరు దాకా పోతా, అక్కడ పిల్లగాడున్నాడట,
రజాగ్గాన్ని తీసుకుపోయి చూసెత్తా అన్నాడు సలీం. రేపు పెండ్లిళ్ళు లేవా మరి? అడిగింది షబీనా. రేపట్నుంచి తెలుగోళ్లకు మూడం బిడ్డ, 3 నెలల దాకా ఏమీ లేవు, ఇప్పుడు మనకు మంచి రోజులాయే అంటూ పడుకున్నాడు. షబీనా బావి దగ్గరకెళ్ళి గిన్నెలు తోముతూ పెళ్లి కొడుకు గురించి ఊహల్లో మునిగిపోయింది. మరునాడు సలీం అబ్బాయిని చూడడానికి వెళ్ళగానే షబీనా ఇంట్లో ఒంటరి సీతాకోక చిలుకలా ఎగిరింది. ఆకలి వేయలేదు, అన్నం తిన్నట్లు చేసిందంతే. గోడకున్న గడియారం వంక, తండ్రి అలికిడి కోసం దర్వాజ వంక చూస్తూ గడిపింది. ఒకవేళ అబ్బాయి రేపే పెళ్లి చూపులకు వస్తానంటే అన్న ఊహ రాగానే ఏ సల్వార్ కమీజ్ వేసుకోవాలో అనుకుంటూ పాత సూట్ కేసులోంచి బట్టలన్నీ తీసింది. అన్నీ పాతవే, కనీసం మంచి చీరలు కూడా లేవు. అన్నీ వెతుకుతుంటే సూట్ కేస్ అడుగున పసుపు పచ్చటి పంజాబీ డ్రెస్సు పట్టుది కనబడింది. అదంటే షబీనాకి చాలా ఇష్టం. దానిమీద అద్దాల డిజైన్లంటే మరీ ప్రేమ. అది బయటకు తీసింది. ఆ డ్రెస్సు 7 ఏళ్ల కింద ఓ పెళ్లికూతురు పెళ్ళయ్యాక చీరలు తప్ప వీటితో పనేంటని తన డ్రెస్సులన్నీ బ్యాండ్ వాళ్ళకి పంచిందట. అది ముడతలుగా కనబడటంతో గబగబా బావి దగ్గరకెళ్ళి ఉతికింది. అది 6 గంటల సేపు ఇంట్లో కాలుగారిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. ఈ లోపల ఇస్త్రీ పెట్టె రెడీ చేసింది. జాగ్రత్తగా ఇస్త్రీ చేశాక తృప్తిగా చూసుకుంది. డ్రెస్సుకు సెంటు పూసి మడిచిపెట్టింది. పాపిట నిండా చల్లుకునే మెరుగు కోసం కిరాణా కొట్టుకు పరిగెత్తింది. కొట్టు నుంచి వస్తూనే ఇంట్లో తండ్రిని చూసి సిగ్గుల మొగ్గైంది. ఏమీ అడగలేదు. తండ్రికి భోజనం వడ్డించి మొహంలోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఎదురుగా కూర్చుంది. 2 ముద్దలు తినాక సలీం చెప్పాడు, పిల్లాడు మంచిగానే ఉన్నాడు, మస్కట్ పోయి సంపాదిత్తండట, కాకపోతే కట్నం బాగా అడుగుతుండ్రు, 80,000 కావాలనట, 15,000 సైకిలు గడియారం ఇస్తానని నేను చెప్పిన, 80,000 సుజుకి బండి కావాలనట, వాళ్లకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. మనం అందుకునే సంబంధం కాదని వెనుకకు మరలినం. రజాగ్భాయి ఎల్లుండి చెర్లపల్లికి పోదామన్నాడు, అక్కడో పిల్లగాడున్నాడట. సరిగా తినకుండానే చేయి కడుక్కొని లేచిండు సలీం. షబీనా మనసు మూగబోయింది. పసుపు పచ్చ పంజాబీ డ్రెస్సు కళ్ళనిండా కనబడుతోంది. తూనీగరెక్కలు విరిచినట్టు, సాగిపోయే పాట తెగిపోయినట్టు స్తబ్దుగా అయింది. సలీం అలసటతో పక్కమీద ఒరిగాడు. షబీనా తేరుకుంటూ బావి దగ్గరికెళ్ళింది అంటు తోమడానికి. మనసుని గోనె సంచిలో కట్టి పడేసినట్టు స్తబ్దత. ఎన్నో పెళ్లిళ్లకు వెళ్ళొచ్చిన ప్రతిసారి తనకీ అదే రీతిలో పెళ్లి చేస్తానని చెప్పి నవ్వించే తండ్రి తన పెళ్లి కోసం ఎన్ని గడపలు తొక్కాలోనన్న ఆలోచనతో మెదడు మొద్దుబారిపోయింది. గిన్నెలన్నీ తోమేసి ఇంట్లోకి వచ్చి పంజాబీ డ్రెస్సుని మళ్లీ సూట్ కేసులో పెట్టబోతూ తండ్రిని చూసి అవాక్కైంది. అదేంటయ్యా బ్యాండ్ డ్రెస్ వేసుకున్నావు, ఇప్పుడు మూడమన్నావు కదా, మరి పెళ్ళెవరిది? సలీం పేలవంగా నవ్వాడు. మూఢం పెళ్లిలకు గాని చావులకు ఉండదమ్మా అన్నాడు బాజాని గుడ్డతో తుడుస్తూ. చావా? ఎవరు పోయారట? అంది కొంచెం ఆందోళనగా. గొప్పోళ్ల ఇళ్లలో శవయాత్ర కూడా పెళ్లిలాగే సాగుతుందమ్మా. ఇప్పుడే రజాగ్భాయ్ వచ్చి చెప్పి వెళ్ళాడు, తొందరగా వెళ్ళాలట, కాకపోతే మా బాధంతా ఒకటే. ఆ పిల్ల పెళ్లికి కూడా మేమే బాజాలు వాయించాం. 7 ఏళ్ల తిరక్కముందే ఆ పిల్లని కట్నం కోసం చంపేశారట, దొంగ గాడిద కొడుకులు అన్నాడు సలీం బాధగా. అయ్యో పాపం, ఎవరు నాన్న ఆమె? అంది షబీనా బాధగా. అదే, పోయిన ఎండాకాలం పట్టుది డ్రెస్ తెచ్చానే, ఆ అమ్మాయి ఇచ్చిందే. పాపం ఆ పిల్లే చచ్చిపోయిందట. కాదు కాదు, చంపేసిండ్రట. ఆ మాటతో షాక్ తిన్న షబీనా చేతిలోని పంజాబీ డ్రెస్సు గబుక్కున జారిపోయింది. పిల్ల ఎంత ముద్దుగుండే బేటీ, కండ్లల్లా కనబడుతుంది, పొట్టతో ఉందని కూడా చూడలేదట రాక్షసులు. నాకైతే ఇంకా పెళ్లికూతురు లెక్కనే కనబడుతుంది అంటూ సలీం నెత్తిపై కుచ్చుటోపి పెట్టుకున్నాడు. బాజా తీసుకుని గబగబా వెళ్ళిపోతూ, షబీనా బేటీ తలుపేసుకో, నేనొచ్చేసరికి రాత్రైతది అనుకుంటూ వెళ్ళిపోయాడు. రఘుపతి రాఘవ రాజారాం. షబీనా చెవుల్లో చావుమేళం హోరు. కన్నీటి తెరల మధ్య తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. పెళ్ళి ఆ పదం గుర్తొచ్చి మనసు గడగడా వణికిపోయింది.
ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపిటి నుంచి తెగిపోయిన పాట కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయ్యలటి కథనం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా